పెద్దపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో రైతు భరోసా సత్యాగ్రహ దీక్ష. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రు పట్ల సునీల్ రెడ్డి. పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఉద్యోగ మేళా. 5 ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన 86 మంది విద్యార్థులు అభినందించిన కళాశాల అధినేత అల్లంకి శ్రీనివాస్. పెద్దపల్లిలో మహనీయుల ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. మహనీయులకు ఎన్నికల కోడ్ వర్తింపచేయడం విచారకరమన్న మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు గుంటూరి కైలాసం. పెద్దపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో రైతు భరోసా సత్యాగ్రహ దీక్ష. రైతు రుణమాఫీ చేయాలని మీసా అర్జున్ రావు డిమాండ్. పెద్దపల్లిలో ప్లంబర్ ట్రేడ్ యూనియన్ అసోసియేషన్ సమావేశం. పెరిగిన నిత్యావసర సరుకులకు అనుగుణంగా ప్లంబర్ రేట్ల పెరుగుదలకు ఈ నెల 5 నుండి 10వ తేదీ వరకు సమ్మె చేయాలని నిర్ణయం. పెద్దపల్లి శ్రీ రేణుకైళ్ళమ్మ తల్లి దేవాలయ ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి మృతి. జూలపల్లిలో మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. కరీంనగర్ కూరగాయల మార్కెట్లో గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న కూరగాయలు సాగు చేస్తున్న ముత్తారం గ్రామ రైతులు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన రైతులు. ముత్తారం గ్రామం నుండి గురంపల్లి వరకు అధ్వాన్నంగా మారిన మట్టి రహదారిపై డీటీ రహదారి నిర్మించాలని సంబంధిత ప్రజాప్రతినిధులు అధికారులను కోరిన గ్రామస్తులు.